హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ బాలు. వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇద్దామని ఈ వీడియోని అయితే ఇస్తున్నాను. అదేం లేదండి, తిరుమలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్లు నవంబర్ నెలవి అండ్ డిసెంబర్ నెలవి రేపు అనగా 22వ తేదీ 10వ నెల 2021 వచ్చేసి మీకు రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ నెలవి అండ్ డిసెంబర్ నెలవి 2 నెలలు కలిపి ఒకేసారి రిలీజ్ అయితే చేస్తున్నారు 300 రూపాయల దర్శనం టికెట్లు. అండ్ అలాగే సర్వదర్శనం టికెట్లు అంటే ఫ్రీ టికెట్లు వచ్చేసి ఓన్లీ నవంబర్ నెలవి మాత్రమే 23వ తేదీ 10వ నెల 2021 తేదీ అయితే కనుక రిలీజ్ చేయబోతున్నాడు. సో ఎవరైనా కానీ టికెట్స్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడు ప్రాసెస్ వచ్చేసి కొంచెం చేంజ్ అయింది. అది ఎలాగంటే కనుక ఇంతకుముందు వచ్చేసి లాగిన్ ఐడి ఇలాగా క్రియేట్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి ఉండేది కదా, బట్ లాస్ట్ మంత్ నుంచి వచ్చేసి ప్రాసెస్ మొత్తం అంతా చేంజ్ చేసినారు. అది ఎలాగంటే కనుక మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తేనే మీకు ఒక ఓటీపీ నెంబర్ అనేది వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ ఎంటర్ చేస్తేనే మీరు డైరెక్ట్ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ని అయితే కనుక ఈసారి తెచ్చినారు. ఇక మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లో అయితే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి. ప్రతిదానికి వచ్చేసి నేనైతే కనుక రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మనవి నెక్స్ట్ రైడ్ ఎక్కడుంది అండ్ నెక్స్ట్ ట్రిప్ మనం ఎక్కడికి వెళ్తాము అని దాని గురించి వచ్చేసి చాలామంది అయితే కనుక చాలా డౌట్స్ అడిగినారు. అండ్ అలాగే ఇన్ని రోజులు వీడియో ఎందుకు అప్లోడ్ చేయట్లేదన్నా అని దాన్ని అడిగినారు. వాటి గురించి చెప్తాను చూడండి. ఏం లేదండి, నేను యాక్చువల్గా అయితే కనుక కేదార్నాథ్ వెళ్దాము అనుకుని డిసైడ్ అయ్యింది. కేదార్నాథ్ వెళ్ళడానికి వచ్చేసి వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికేట్ అయితే కనుక అక్కడ మ్యాండేటరీ చేసినారు, ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకొని వెళ్ళాలని చెప్పినారు. సో నేనైతే కనుక వ్యాక్సిన్ వేయించుకుందామని అక్కడికి వెళ్ళేసినాను. వ్యాక్సిన్ వేయించుకుంటానే ఇక కంటిన్యూస్గా 15 రోజులు జ్వరము, దగ్గు, జలుబు అండ్ బాడీ పెయిన్స్ మొత్తం అన్నీ అటాక్ అయిపోయినాయి. నా బాడీకి వచ్చేసి వ్యాక్సిన్ అనేది అస్సలు సెట్ అవ్వలేదు. అది వేయించుకున్న నెక్స్ట్ రోజు దురదలు వచ్చేసి ఏదేదో అయిపోయింది. సో అందుకు ఇన్ని రోజులు వీడియో అయితే కనుక నేను అప్లోడ్ చేయకోకుండా ఉన్నాను. సో నెక్స్ట్ టూర్ వచ్చేసి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను అంటే గోవా అనుకుంటున్నాను. ఈ గోవాకు వెళ్ళేసి ఆ గోవాలో వచ్చేసి అక్కడ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ బీచెస్ అండ్ తర్వాత ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ట్రెక్కింగ్ ప్లేస్ని అండ్ తర్వాత కర్ణాటకకు సంబంధించిన కొన్ని టూరిజం ప్లేస్ని అండ్ వాటి కాస్ట్ ఎంత అవుతుంది, అక్కడ అకామిడేషన్ ఎలా ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అంతా కానీ గ్యాదర్ చేసి మీకైతే కనుక అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో అక్కడికి వెళ్తున్నది అయితే కనుక మీకోసం కాదండి, నా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది కదా ఇక్కడ చూడండి, ఆ పైన టూర్స్ అండ్ ట్రావెల్స్ కదా మంది, దానికోసం అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. సో ఇంకెలాగే మంది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా షేర్ చేస్తాను. అండ్ మీరు సింగిల్గా కానీ లేదంటే కనుక మీరు ఫ్యామిలీతో కానీ అట్లా వెళ్ళాలనుకుంటే మాత్రము డైరెక్ట్గా వెళ్ళేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఏమైనా వచ్చినా కానీ కింద కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే కనుక వాటి గురించి ఒక వీడియోని అయితే చేస్తాను. ఇప్పటి నుంచి వచ్చేసి కంటిన్యూగా వీడియోస్ రావడానికి అయితే కనుక ట్రై చేస్తాను. ఓకేనా, ఇక ఈ వీడియోలో అయితే కనుక ఇన్ఫర్మేషన్ ఇంతే బా. ఇక మీకు ఏమైనా కానీ డౌట్స్ వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి. అండ్ ఏ ప్లేస్ గురించి అన్నా కానీ తెలుసుకోవాలనుకున్నా కానీ కామెంట్ అయితే చేయండి. ప్రతి దాని గురించి నేనైతే కనుక ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్. బాయ్.